అర్జెంటుగా ఈ కశ్మీర్ పెడతానికి కారణం మన భారతదేశంలో ఒక పార్ట్ అయిన కేరళ స్టేట్ ఇవాళ నేచర్కి ఎంత ఇబ్బంది గురైందో మీ అందరికీ తెలిసిందే. అక్కడ ప్రజలు ఆల్మోస్ట్ 14 డిస్ట్రిక్ట్స్, ఆల్మోస్ట్ అబౌట్ 60 to 80% ఆఫ్ కేరళ అనేది ఇట్ హెస్ బీన్ డ్రౌన్. మనుషులు, యానిమల్స్, ఎన్ని ఎవ్రీథింగ్ డిజాస్టర్ అయిపోయింది. సో దాని గురించి మూవ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్పందిస్తూ ఒక నిర్ణయం తీసుకుని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి మా ప్రెసిడెంట్ శివాజీ రాజు గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటనేది. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా తరఫున, నా కమిటీ తరఫున మీరిచ్చే ప్రోత్సాహం నా జీవితంలో మర్చిపోలేనిది, అలాగే నా కమిటీ కూడా. నాకు ఈ పదవి అప్పచెప్పి ఇంచుమించు 15-16 నెలలు అవుతుంది. ఈ 16 నెలల్లోనూ కష్టాలతోనూ తృప్తిగాను మంచి పని చేసిన తృప్తిగాను గడిచిపోతుంది. దేవతల స్వర్గంగా భావించే కేరళ 80% వరద నీటిలో మునిగిపోయింది. ఆ పరిస్థితి చూసిన ఎవరైనా సరే గుండె బరేక్కుపోతుంది. అలా ఉంది, ఫస్ట్ టైం మాకు ఇన్స్పిరేషన్ ఏదన్నా చేద్దాం అన్నది ఎప్పుడు మూవీ ఆర్టిస్ట్ ఇప్పటి నుంచి కాదు, రామారావు గారు నాగేశ్వరరావు కాలం నుంచి ఏ విపత్తు వచ్చినా సరే మేము ఉన్నామని ముందరగేయటం తెలుగు చిత్ర పరిశ్రమకి అలవాటు. ఈరోజు నాకు ఇందాక తెలిసింది చిరంజీవి గారు, తల్లి గారు, మా అమ్మగారు అంజనాదేవి గారు, అంజనాదేవి గారు కేరళలో సంభవించిన దానికి విపత్తికి ఎంతో బాధపడుతూ, నాన్న నేను 100,000 రూపాయలు ఇస్తానని చిరంజీవి గారితో చెప్పటం, ఆయన వెంటనే అమ్మ నేను ఒక 25 లక్షలు ఇస్తానని చెప్పటం, దాని వెంటనే చిరంజీవి గారి అబ్బాయి రామచరణ్ తను ఒక 25 లక్షలు ఇవ్వటం, ఉపాసన గారు 10 లక్షల రూపాయలు మెడిసిన్స్ నేను కేరళ పంపిస్తానంటాం, ఇదంతా ఎందుకు చెప్తున్నా? ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఇది ఒకరి నుంచి ఒకరు ఇన్స్పైర్ చేయటం కోసం జరిగేది ఈ ప్రోగ్రాం. అలాగే ఇది మా బాధ్యతగా భావిస్తూ మా కళాకారులకి ఎంతోమందికి కేరళలో అక్కడ లోకల్ హీరోస్కి ఉన్న ఇమేజ్ ఉంది. అల్లు అర్జున్ గారు కానీ, చాలామంది జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, బాలయ్యబాబు గారు కానీ, వీళ్ళందరికీ చాలా ఉంది. అది మన రాష్ట్రంగా భావిస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా 10 లక్షల ఆ కమిటీ అంతా నిర్ణయించడం జరిగింది. చాలా తీపిటే చాలా బాధ ఏదో మేము 10 లక్షలు ఇచ్చాం. ఇప్పుడు చిరంజీవి గారు మాత్రం 1 లక్ష ఇస్తే అది దాదాపుగా 1 కోటి రూపాయలు కదా ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిందో, అలాగే నేను ఇచ్చిన 10 లక్షలు ఆర్టిస్ట్ వస్తే చాలా పెద్ద మొత్తం అవుతుంది. ఇది కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, ఎందుకంటే ఇంతకుముందు వృద్ధి దొరుకుతుంది కానీ వైజాగ్లో మనం చూసాం. అలాగే మన హైదరాబాద్లో కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మూవీ ఆర్టిస్ట్ పాల ప్యాకెట్ల దగ్గరించి ఫుడ్ దగ్గరించి అన్నీ పంచడం జరిగింది. తమిళనాడులో జరిగింది వాళ్ళు కూడా, ఇది మా రాష్ట్రం అని తమిళనాడు కానీ కేరళ కానీ ఇప్పుడు మన బాధ్యత కాబట్టి ఇది కష్టంలో మేము కూడా చేయడం జరిగింది. ఇక ఈ మా ఆర్టిస్టులు అందరూ స్పందిస్తారని, వాళ్ళకి చేతనైన సహాయం మూవీ ఆర్టిస్టేషన్ ద్వారా చేస్తే మేము, ఇది నేను, సెక్రటరీ గారు, మా ఆఫీస్ నేనుంటే కేరళ వెళ్ళి అక్కడ సీఎం గారు కానీ ఇవ్వటం కానీ, లేకపోతే అక్కడ అమ్మ ఇప్పుడు మాకు మూవీ ఆర్టిస్టేషన్ ఎలా ఉందో వాళ్ళ అసోసియేషన్కి మేము ఇవ్వటం కానీ జరుగుతుంది చేస్తున్నాం. ఒకళ్ళు కష్టం వచ్చినప్పుడు ఇంకొకళ్ళు ఆదుకోవటంలోనే మానవత్వం, మంచితనం ఇవన్నీ ఉంటాయి. మూవీ ఆర్టిస్టేషన్ ఎప్పుడైతే ఏ చిన్న ఆర్టిస్ట్కి 24 క్రాఫ్ట్స్లో ఏ ఆర్టిస్ట్కి ఏమొచ్చినా సరే ముందు మూవీ ఆర్టిస్టేషనే ఉంటుంది. ఇది మా చేతుల్లో పెట్టినప్పుడు, మూవీ ఆర్టిస్టేషన్ మా కమిటీ చేతుల్లో పెట్టినప్పుడు ఈ విషయం మేము గర్వంగా చెప్పుకుంటాం. ఒక 2.5 కోట్లు ఉన్నప్పుడు మాకు ఈ పదవాపు చెప్తే, మాకు 25 ఏళ్ళ నుంచి 2.5 కోట్లు ఉంటే ఈ 15 నెలల్లో మేము ఇంకో 2.5 కోట్లు జోడించాం.
ఇది మా హీరోస్ లేకపోతే మేము ఏం చేయలేమండి. ఇక్కడ మా హీరోస్ వల్లే దొరుకుతుంది. ఒక చిరంజీవి గారి వల్ల, ఒక మహేష్ బాబు వల్ల, ఒక ప్రభాస్ వల్ల, జూనియర్ ఎన్టీఆర్ గారి వల్ల, మిగతా అందరూ బాలయ్య బాబు గారు కానీ, మా నాగార్జున గారు కానీ, వెంకటేష్ గారు, వీళ్ళందరూ ప్రోగ్రామ్స్ చేయటం వల్ల ఆ వచ్చిన డబ్బులతో దాంతో 5% ఎవరికైనా డబ్బులు దాచుకోవటం కాదండి. అవసరం వచ్చినప్పుడు కష్టపెట్టు, కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వటంతోనే వాల్యూ ఉంటుంది, డబ్బు వాల్యూ కూడా పెరుగుతుంది. అలాగే ఎప్పుడు ఎవరికి కష్టం వచ్చినా సరే మూవీ ఆర్టిస్ట్ ముందుంటుంది. అంతేకాదు ఈ క్షణంలో ఇంకోటి కూడా మేము చెప్పాలి, మా ఆర్టిస్టులకు కూడా తెలియాలి, చాలామందికి బద్ధకం, వాళ్ళు బద్ధకం వదిలించుకోవాలి. జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ మా అందరికీ ఎంతో ఆప్తుడు వినోద్, అందరినీ సోదరా సోదరా అని పిలుస్తుంటాడు. ఇంతకుముందు మురళీ మాన గారు ఉన్నప్పుడు కానీ, నేమున్నప్పుడు కానీ, ఎవరున్నప్పుడైనా, మోహన్ బాబు గారు ఉన్నప్పుడు కూడా, ఒక ఆర్టిస్టు చనిపోతే అప్పుడు జేబులోంచి పరుచు వెంకటేశ్వర గారు, హేమో, నేను, ఎవరొకరు ఒక 5,000, 10,000 ఎంతో కొంత దానం చేయడం జరుగుతుంది. నాకు అది ఎప్పుడు నచ్చలే. మొదటి నేను వ్యతిరేకించి ఇలా కాదండి, వీళ్ళకి ఏదో చేయాలని మా కమిటీ నిర్ణయంతో ఏ ఆర్టిస్ట్ అన్నా చనిపోతే అతనికి అర్జెంటుగా ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది నిరంతరం జరుగుతూనే ఉంది. అది గుండెన్ మంత్రాల వారికి, మా అన్నయ్య చిరంజీవి గారు కాకుండా అసోసియేషన్ ద్వారా ఇవ్వటం, ఈ మధ్యలో ఏ ఆర్టిస్ట్ కష్టం వచ్చినా ఏమొచ్చినా కూడా ఇచ్చిన క్షణాల మీద వారికి 2 లక్షలు రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. వినోద్ గారు ఫ్యామిలీ మెంబర్ ఎవరు వచ్చారు, కేరళ చేరింది, అలాగే మెడిసిన్స్ కూడా చేరుకొని వాళ్ళ ఫ్యామిలీస్కి, మిగతా సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం 10 రూపాయలు చేస్తే మనకు 100 రూపాయలు వస్తుంది అనే వ్యక్తిలో నేను ఒకరిని. ఎనీహో, అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం, మన అసోసియేషన్ కూడా బాగుంటుంది. మేము ఇంకా పేదవాళ్ళ దగ్గరికి, ఇంకా మా టీం ఇంకా 60% జాయిన్ అయ్యాం, ఇంకా 100% వాళ్ళకి దగ్గర అవ్వాలి. ఇంకా వాళ్ళకి చాలా, ఒక 20 బైక్స్ అయినా కొనివ్వాలి, ఈ ఇంకొక 5-6 నెలల్లో ఒక బైక్స్ కొనివ్వాలి, ఇంకా చాలా చేయాలి. ఇది ఏం చేసినా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, మా హీరోల సపోర్ట్ లేకుండా మేము ఏమీ చేయలేం. కాబట్టి ఆఖరిగా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, మా హీరోలందరికీ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకుముందు విశాల్ మన తమిళ హీరో మనకి ఇక్కడ వరదలు వచ్చినప్పుడు వెంటనే స్పందించి హెల్ప్ చేశారు వాళ్ళంతా, కేరళ వాళ్ళు కూడా. మామూలుగా జనరల్గా మన సినిమాలో హీరో కష్టాలు వచ్చినాయని, శుభం కార్లో కష్టాలని పోయినట్టు చూపిస్తుంటాం. ఆ హీరోనే ఇప్పుడు ప్రజల కష్టాలు వచ్చినప్పుడు కష్టాలు తీర్చడానికి ముందుకు వచ్చినట్టుగా, మా అసోసియేషన్ అంటే, మూవీ ఆర్ట్ అసోసియేషన్ అంటే, మా మెయిన్, మా అందరికీ వెన్నెముకలు ఎవరంటే హీరోలు. వాళ్ళ వల్లే మేము ఇలా కూర్చోగలుగుతున్నాం, వాళ్ళే మా మమ్మల్ని సెలెక్ట్ చేసుకుని మీరు తీసిన ప్రెసిడెంట్. అలా ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారి మీద నమ్మకంతో మిగతా హీరోలందరూ కూడా, అంటే ఇప్పుడే సంభవించింది, చిరంజీవి గారు ముందుగా రియాక్ట్ అయ్యారు, అంజనా దేవి గారు మహా తెలియవిడ, అత్యద్భుతమైన ముగ్గురు కొడుకుని కన్నా మహా తెలియవిడ, ఆవిడ స్పందించగానే కొడుకు, కోడలు, మనవడు మొత్తం అందరూ స్పందించి వెంటనే ఆన్లైన్లో ఇడిపోవటం కూడా జరిగింది. వాళ్ళందరికీ మా తరఫున మా అభినందనలు. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఇలా కేరళ అంటే మా ప్రెసిడెంట్ చెప్పాడు, అందరం అక్కడ షూటింగ్లు ఎన్ని చేసాము, ఈ మధ్య కూడా చాలా చేసాం, మా ఇంకా చేస్తూనే ఉన్నారు. మేమైతే 2-3 నెలలు అక్కడ ఉన్నాం కూడా కొన్ని సినిమాలకి, అలా దృశ్యం అటువంటి సినిమాలకి, గోవిందరందరవాడలే అవన్నీ కనుక అట్లాంటి ప్లేస్ని మనకు వైజాగ్ ఎలాగో కేరళ అట్లా అనుకోండి, కనుక అందరూ స్పందించి హెల్ప్ చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే మా మూవీ ఆర్ట్ అసోసియేషన్ తరఫున 10 లక్షల రూపాయలు మేము వెంటనే చెక్కు రాసి వెంటనే పంపించేస్తున్నాం వాళ్ళకి. మేము ప్రస్తుతానికి మేము చేసింది ఇది, ఇది ఎందుకంటే మా అనేది హీరో అసోసియేషన్ ఇది, సో మేము వాళ్ళ తరఫున ఇచ్చినట్టుగా భావించిస్తున్నాం. మిగతా వాళ్ళు కూడా త్వరలో స్పందించి, ఇప్పుడు ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటేనే దాని విలువ తెలుస్తుంది. దేవి గారి తర్వాత మన మెగాస్టార్ చిరంజీవి గారు, రామ్ చరణ్, ఉపాసన, మన మహాశేషును ఇంతమంది స్పందించిన తర్వాత నాకు ఇప్పుడే ఒక ఆలోచన పుట్టింది, రేపు
26వ తారీఖున సంతోషం అవార్డ్స్, సంతోషం సౌత్ ఇండియా అవార్డ్స్ జరగబోతుంది. దాంట్లో కూడా ఒక మంచి అమౌంట్ నేను కొంతమంది స్పాన్సర్స్ ద్వారా వచ్చే అమౌంట్ కూడా ఆ రోజు నేను ప్రకటిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో వన్స్ అగైన్ మేమందరం, మనందరం భారతీయులందరూ, ప్రజానీకం అందరూ కూడా ఆ కేరళకు జరిగిన సంఘటనల గురించి అక్కడ ఉండే ప్రజలకి, వాళ్ళందరికీ సానుభూతి తెలుపుతూ వాళ్ళకి మద్దతుగా ఎప్పుడు ఉంటామని ఈ టీవీ అండ్ ప్రెస్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ది గ్రేట్ లీడర్ కరుణానిధి గారు, వాజ్పేయి గారు, వాళ్ళిద్దరూ మన దేశానికి ఎంతో గొప్ప సేవ చేశారు. వాళ్ళు లేకపోవటం ఉన్నది మనకి లోటే. ఒక నిమిషం మౌనం పడుతుంది.